హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరు చేసి మనకు ప్రోవెస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందంటే అనమాట ఇప్పుడు ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరీగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి సో తెలుగు అండ్ అలాగే అదర్ లాంగ్వేజెస్ కనుక మీకు వచ్చినట్టయితే సో యాడెడ్ అడ్వర్టైజ్ అయితే అవుతుందన్నమాట సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసి చిన్న లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి సో మరి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టుగా నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియీలు అయితే పోస్ట్ చేయడం జరిగింది సో యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అయితే హైర్ చేసుకుంటున్నారు సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి జాబ్ టైటిల్ వచ్చేసి మనకు కస్టమర్ సపోర్ట్ అలాగే టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్ అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట సో ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాడిస్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్ స్ వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లైతే చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు సో మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా నోటిఫికేషన్కి అప్లైతే చేసుకోవచ్చు అనమాట సో గైస్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు నోటిఫికేషన్కి అప్లైతే చేసుకోండి సో ఒక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట సో హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయడానికి బిల్లింగ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ రావాలని చెప్పాను కదా ఇక్కడ చూడండి మనకు తెలుగు ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ సార్ మ్యాండేటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీకు తెలుగు ఇంగ్లీష్ టూ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు సో హిందీ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టు మీకు యాడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట సో కాబట్టి తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైతే నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసుకుంటే ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ రోల్ లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో గైస్ మీరైతే వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మనకి ఇన్కమింగ్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది సో కస్టమర్స్ అయితే మనకు కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో కస్టమర్ ఇష్యూస్ని కావచ్చు లేదంటే ని వాళ్ళ కంప్లైంట్స్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ యొక్క కాల్స్కి అయితే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండ్ అలాగే దీంతో పాటు ట్రబుల్ షూటింగ్ అండ్ సాల్వింగ్ బేసిక్ టెలికామ్ అండ్ అలాగే ఇన్ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఓవర్ ది కాల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్స్ యొక్క యొక్క టెలికామ్ కావచ్చు అలాగే నెట్వర్కింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్ అయితే సో కస్టమర్స్ మీకు కంప్లైంట్స్ రైస్ చేసినట్టు అయితే సో వాటిని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా సో ఇది వచ్చి మీరు చేసుకుంటే వర్క్ అనమాట వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఎటువంటి షిఫ్ట్ డ్యూటీస్ అయితే కాదనమాట సో మీరు డే షిఫ్ట్స్ లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో గైస్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ లొకేషన్లో లో అయితే రీలోకేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో బ్యాచలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్ గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అప్లైతే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగులో మీకు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఎందుకంటే మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట అండ్ అలాగే దీంతో పాటు కస్టమర్ సర్వీస్ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే ప్రాక్టీసెస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మీకు యొక్క ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీకు స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండెట్స్ కూడా అయితే చేసుకోండి సో గైస్ ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లైతే చేసుకోండి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలరీ కనుక చూసుకుంటే వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సాలరీ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ సాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట సో చాలా మంచి ప్యాకేజెస్తో హైర్ చేసుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట సో ఇక నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండో రాష్ట్రాలలో మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండస్ ఇద్దరు కూడా అయితే చేసుకోవచ్చు అనమాట సో సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఎస్ఐ జాబ్స్ఫోర్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది సో నా పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్లో ఓపెన్ అనమాట సో అలా ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయినా కాల్ చేయండి లేదంటే అప్లై అయినా చేసుకోండి సో ఇక్కడ అప్లైనా అవ్వనేది కదా సో అప్లై అవ్వడం అయితే క్లిక్ చేసేసి గైస్ సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్లో రావడం జరుగుతుంది సో మీకు ఇండియాలో ప్రొఫైల్ లేకపోతే ప్రొఫైల్ క్రియేట్ అప్లై అయితే చేసుకోండి సో మీకు రెజ్యూమ్ అనేది మీకు డీటెయిల్స్ అన్ని కూడా నా యొక్క రెజ్యూ అంటే ప్రొఫైల్ ఉంది కాబట్టి సో నేను డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసేసారంటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్లో రావడం జరుగుతుందనమాట ఇక కంపెనీ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాయి ఇక్కడ విల్ యూ ఏబుల్ టు రిలేబుల్ కమ్యూనికేట్ ఆర్ రీలోకేట్ టు హైదరాబాద్ అయితే అడుగుతున్నారు వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు రీలోకేట్ అయితే అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసాయండి సో ఎస్ ఐ కెన్ మేక్ ద కమ్యూనికేట్ అని చెప్పేసి ఆర్ రీలోకేట్ అని చెప్పేసి మీరు సో సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు సో బ్యాచ్లర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అండ్ అలాగే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అని అడుగుతున్నారు ఎస్ఎన్ చెప్పేసి క్లిక్ చేసేసాయండి తెలుగు మాట్లాడగలరా అని అడుగుతున్నారు ఎస్ఎన్ చెప్పేసి క్లిక్ చేసేసాయండి హిందీ మాట్లాడగలరా అని అడుగుతున్నారు అయితే ఎస్ నో అని చెప్పేసి క్లిక్ చేసేసాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టూ ఇయర్స్ బాండ్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇది ఆప్షనల్ అనమాట మీరు ఫిల్ చేస్తే చేయొచ్చు లేదంటే అవసరం ఉంటుంది ఇక్కడ కంటిన్యూ పని అయితే క్లిక్ చేసేసాయండి గైస్ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకొని చెప్పేసి మనకి ఇలా పాప్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా మీకు అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకొని ఇక్కడ సబ్మిట్ వారి అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసినట్టు మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు పాప్ అయితే రావడం అన్నమాట సో అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సో ఇలా అయితే అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు రివ్యూ చేసి ఎవరైతే లిస్ట్ అవుతారో సో వాళ్ళని వర్ది ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు జరుగుతుంది జరుగుతుందన్నమాట సో సెలెక్ట్ అయిన క్యాడిడేట్స్కి బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్లో అప్లి లింక్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ సెల్ ఫర్ టుడే హోపీడ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో అయితే లైక్ చేయండి నెలకే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్